అనంతపూర్ లైవ్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బుక్కరాయ సముద్ర మండలం కొట్టాలపల్లి గ్రామంలో రోడ్డుకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు సింగనమల్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. అలాగే బుక్కరాయ సముద్రం నుంచి దేవరకొండకు వెళ్లే రోడ్డుకు కూడా భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, ఎమ్మెల్సీ సమంతకమణి, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు బాగాలేవు, అంటే ఈ వర్షం రావడం వల్ల ఇంకా పాడైపోయినాయి. సో కనెక్టింగ్ రోడ్స్కి మనకు ముందే లెటర్ పెట్టున్నాము జగన్ అన్న. సో ఇప్పుడు ఈ కడకాల నుంచి జైలు వరకు మనకి రోడ్ శాంక్షన్ అనౌన్స్ కూడా చేస్తారు. సో మన కాన్స్టిట్యున్సీలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ రోడ్స్ కానీ ఎక్కడ కానీ పెండింగ్ లేకుండా చేసుకుంటున్నాము. బట్ ఈ కోవిడ్ రావడం వల్ల కొంచెం డిలే అయింది, కానీ ఈ 5 ఇయర్స్లో మనం ఎన్ని మ్యాక్సిమం ఫినిష్ చేయగలమో, ఎన్ని మ్యాక్సిమం కంప్లీట్ చేయగలమో అవి కంప్లీట్ చేసుకుంటాము. సో మన కాన్స్టిట్యున్సీకి అంటే ఇన్నేళ్ల తర్వాత ఒక డెవలప్మెంట్ అనేది చూడడం స్టార్ట్ అయింది. దానికి అంటే జగన్ అన్న మన కాన్స్టిట్యున్సీ మీద ఇంత చల్లని చూపు చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్ని కోట్లు మేడం రోడ్? 2 కోట్లు. 2 కోట్లు. జిల్లాలో వాడినన్ని ఫర్టిలైజర్స్, కెమికల్స్ ఇంకా ఎక్కడ కూడా వాడుండరు. సో ఇప్పుడు అక్కడ తలుపు తట్టింది, తర్వాత మన ఇంటి తలుపు తట్టే వరకు కూడా మనం మేల్కోపోతే చాలా ఇబ్బంది పడతాము. ఎందుకంటే అక్కడెక్కడో మనం చూస్తా ఉన్నాం లెడ్, నికిల్ ఫస్ట్ అవి ట్రేస్ అవుట్ అయిన మెటల్స్ అని చెప్తున్నారు. ఈ లెడ్ మెటల్ ఏదైతే ఉందో అది శరీరంలోంచి సెపరేట్ చేయడం కూడా చాలా కష్టం, దాన్ని బాగు చేయడం కూడా చాలా కష్టం. అది ఎప్పుడు కూడా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది బతికినంత కాలం. ఇంత కష్టంగా బతికేలాగంటే మనం ఏదన్నా రైతన్న పంట పండించి మనకి అన్నం పెట్టాడంటే అది తిని మనకి ఆరోగ్యం కావాలా, మనం పుష్టిగా ఉండాలా, బలంగా ఉండాలా. కానీ అది తిని అది విషం అవుతుందంటే ఒక్కసారి మనం కూడా ఆలోచించుకోవాలా అన్న. మీరు మాత్రం సేంద్రీయ వ్యవసాయాన్ని అంటే ఎంకరేజ్ చేసే విధంగా మీరు అందరికీ కూడా సలహాలు ఇవ్వాలి. రేపు విజయరామ్ గారని ఆయన చాలా మంచి స్పీకరు, ఆయన కూడా సొంతంగా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించి అవి కూడా నాటు విత్తనాలు, హైబ్రిడ్ కాదు, నాటు విత్తనాల ద్వారా ఆయన వ్యవసాయం చేసి ఎంత లాభాలు గడించారు, దానివల్ల కూడా మనకి బాగా లాభాలు వస్తాయి, దానివల్ల కూడా మనం మనకి ఆరోగ్యంతో పాటు లాభాలు కూడా వస్తాయని ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యి, ఎందుకంటే ఆయన వికారాబాద్లో కొన్ని 100 ఎకరాల్లో పెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా చేసి చూశారు కాబట్టి, చూపిస్తున్నారు కాబట్టి. మీరు ఎవరైనా కానీ రేపు 10 గంటలకు వచ్చి ఆయన మాట్లాడేదంతా వినండి. ఆ స్పీచ్ విన్న తర్వాత ఆయన మాట్లాడేది వినండి. ఆ స్పీచ్ విన్న తర్వాత మీకు అందరికీ అర్థమవుతుంది, అంటే ఇలా కూడా మనం మంచి పంట తీయచ్చు. అలాగే మనం ఏంటంటే ఫర్టిలైజర్ వేస్తే దానికి శక్తి వస్తుంది కాబట్టి ఆ ఫర్టిలైజర్ ద్వారా మనం ఆర్టిఫిషియల్గా ఇస్తే ఆ మొక్క బాగా పెరుగుతుంది, ఈల్డ్ బాగా వస్తుందని మనకి ఇంతవరకు ఉన్న అపోహ. కానీ దానివల్ల భూమి రోజు రోజుకి దాని శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈరోజు నువ్వు ఈరోజు ఎంత మోతాదులో ఫర్టిలైజర్ వేస్తావు, రెండో పంటకి మూడో పంటకి దానికి డబుల్ ఆర్ ట్రిపుల్ గ్రైమ్స్ ఫర్టిలైజర్ వేయాల్సి వస్తుంది. అలాగ మీరు ఫస్ట్లోనే కాస్ట్ పెంచేసుకోవాల్సి పెరిగిపోతుంది మీకు. అందుకే మార్కెటింగ్, మీకు ఎప్పుడు కూడా రైతు నష్టపోతా ఉన్నా కానీ మనము దీన్ని పట్టించుకోమన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా చాలామంది రైతుల్లో ఎండ్ ఎంత వచ్చింది, ఎంత కమ్మాము, ఇంత మాత్రమే చూస్తారు, ఎంత పెట్టుబడి అయింది, దానివల్ల ఎంత లాభపడ్డాం అనేది చూడట్లేదు.
దయచేసి ప్రతి ఒక్కరు ఇక్కడున్న ప్రతి రైతును కూడా నేను అభ్యర్థిస్తున్నాను రేపొచ్చి మీరు ఆయన చెప్పేది వినండి ఎందుకంటే స్వయంగా పండించి ఆయన దాని వల్ల లాభపడింది చూశారు కాబట్టి అలాంటి వాళ్ళు చెప్తే మీకు అర్థమవుతుందని నేను పిలిపించాను లాభాలు ఏంటి దిగుబడి ఎట్లా ఉంటది ఆరోగ్యానికి సంబంధించి ఎందుకు మంచిది అనే దాని మీద ఆ సేంద్రీయ వ్యాపారం చేసి సక్సెస్ఫుల్ గా అంటే ఆరోగ్యంతో పాటు దిగుబడి లాభం కూడా గడించిన ఒక వ్యాపారవేత్తతో రేపు రైతుల కోసం ఒక మీటింగ్ రేపు పొద్దున 10 గంటలకు సింగనమల్లో అరేంజ్ చేశాము ఇదేదో రాజకీయ మీటింగ్ అని కాకుండా కేవలం వ్యాపారం చేసే రైతులకు మాత్రమే ఉపయోగపడేలాగా ఒక మంచి మీటింగ్ మేడం అరేంజ్ చేశారు ఆరు మండలాల్లోని రైతులందర్నీ కూడా ఇప్పటికే మరి ఆ మండల లీడర్లకు కూడా ఇప్పటికే చెప్తున్నాము మీరు కూడా మీరందరూ ఇక్కడ ఉన్న రైతులందరూ అట్లాగే మీకు సంబంధించిన మిగతా రైతులు ఎవరొచ్చినా పర్లేదు రైతు అయ్యుంటే చాలు అందరూ వచ్చి ఆ విషయాలు తెలుసుకొని మనం కూడా ఇందాక మేడం చెప్పినట్టుగా ఆ ఏలూరులో అనేది అదొక ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అంటే దేవుడు అనేవాడు ఏదో టైంలో మన మనకు ఒకటి గుర్తు చేయడానికి చేసే పని అది అది మన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడాలంటే మాత్రం ఖచ్చితంగా మనమే కాదు దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ సేంద్రీయ వ్యాపారం గురించి ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి మరి అందులోనూ మరి మన ఎమ్మెల్యే గారికి ముందు నుంచి కూడా మీరు చాలా మీటింగుల్లో వినే ఉంటారు ప్రతిసారి ఆ విషయం గురించి చెప్తా ఉంది మనం చెప్పాలంటే మన నియోజకవర్గంలో మనం ముందే అలర్ట్ అయినట్టే ఆ విషయంలో కాబట్టి దీనికి సంబంధించిన మీ సందేహాలు కూడా నివృత్తి చేసుకోవడానికి అందులో ఉన్న లాభ నష్టాలు ఏంటో తెలుసుకోవడానికి రేపు రైతులందరూ వచ్చి మరి దాన్ని ఆ సమావేశాన్ని ఆయన చెప్పే విషయాన్ని గ్రహించి మనం అందరం కూడా ఆరోగ్యవంతమైన లాభవంతమైన వ్యాపారం చేయడానికి ముందుకు పోవాలని ఆశిస్తూ మరొక్కసారి ఈరోజు మరి ఈ వ్యాపార సలహా మండలి చైర్మన్గా ఎన్నికైన పెద్దకొండయ్యకు అట్లాగే డైరెక్టర్లుగా ఎన్నికైన మిగతా వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ.